దేవా, సా ఇంట్లో అంతమంది ముందు సేటు కొడుకుని చొక్క పట్టుకుని నిలేసావే, దాసన్న మీద చెయ్యొద్దునదిగా లేక నన్ను కొట్టినదిగా? ఎరా, నా మీద ఎవరైనా చెయ్యేస్తే నువ్వు చేతులు ముడిచి కూర్చుంటావా? రే, తెల్లోలలాగా చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, కంప్యూటర్ని గడగల్లాడించి పారేస్తున్నావు, అవన్నీ వదిలేసి దాసన్న వెనకాల తిరుగుతున్నావేంట అని. నేను తండ్రి ఆదరణకి నోచుకోలేదురా, నాకన్ని దాసన్నే, మిగతావన్నీ ఊరికే ఒక తిరిగి టైం పాస్. ఇది చెయ్యి అది చెయ్యి, ఏది కావాలన్నా చెయ్యి, బాగా డబ్బు సంపాదించు, కానీ 40-45 ఏళ్ళు వచ్చేసరికి ఒక బ్రేక్ నొక్కాయి. రోడ్ అంటే నడుస్తుంటే నలుగురు సల్యూట్ కొట్టాలి. ఏయ్ దేవా, బతకడం అనేది ఎలాగైనా బతికేయచ్చురా, కానీ సచ్చేటప్పుడు మంచోడుగా సావాలి. అయ్యా, ఇదే కదా నేను ఇలా మాట్లాడిస్తుంది? చల్లాయ్, ఏంటి దాస్తున్నావు, ఏంటి దాస్తున్నావు, నువ్వు చెడింది చల్లకి ఇతన్ని చెడగొడుతున్నావా? అయ్యయ్యా, ఈయన పాలదాకా పసిపిల్లాడు, ఫీడింగ్ బాటిల్ తప్ప ఇంకేది ముట్టుకోడు, పర్సనల్ అడ్వైస్ వచ్చింది చూసుకో. ఈ దరిద్రాన్ని మీరు ఎలా తాగుతున్నారు? ఏయ్, నన్ను తిట్టు, బీర్ ని తిట్టకో, దీని గురించి నీకేం తెలుసు? అన్ని ఎక్కించారా? ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కిస్తే లోడ్ రెడీ అవుతుంది సార్. త్వరగా ఎక్కించమని చెప్పు, నేను ఇంకో షిప్ కడతా, నేను రెడీ చేస్తాను. ఇదిగో. రేయ్, త్వరగా ఎక్కించమని చెప్పరా, పోర్ట్ ఆఫీసర్ అరుస్తున్నాడు. కెప్టెన్ పిలుస్తున్నారు. అబ్బా, కంపు పేగులు కదిలిపోతున్నాయి, చెత్త బాగు చేసే కాంటాక్ట్ ఎందుకు దాసనకి? కెప్టెన్, everything is okay? Yeah, almost. Just waiting for your clearance. Captain sir, deva batre. Oh, please take it. No. Those bags are there. Tenakonda enta paadu chesaru chudu. Hey, passport petli enta barugu unnayatra? Indulone sarukudu. నేను అప్పుడే అనుకున్నాను, కుళ్ళు గాలలో చేయి పెట్టినా కారణం లేకుండా చేయి పెట్టాడు దాసన్న. ఏంటి ఎలక్ట్రానిక్స్? దేవా, మందు బాటిల్ ఇచ్చిన క్యాప్టెన్ టచ్ ఇంకేం ఇవ్వలేదేంటి? నీ దగ్గర మిచ్చరేమన్నా ఉందా? రాత్రి రోడ్ పక్కోట్లో మిరపకాయ బజ్జీలు తిన్నావా? కడుపు గుడగొడలాడుతుందా? ఎందుకు టెన్షన్గా ఉన్నావు? లోడ్ బయటికి చేరేంతవరకు అలాగే ఉంటుంది. ఏయ్, నువ్వు కళ్ళల్లో దుమ్ము కొట్టి 1 కోటి రూపాయలు ఉజ్రాలే తీసుకొచ్చినోడివి, బోడి కంప్యూటర్ పార్ట్స్ కానీ నువ్వు టెన్షన్ అవుతావు ఏంట్రా? ఓవర్ గా మాట్లాడబాక, బాటిల్ లోపలెట్టు, గేట్ వచ్చింది కదా. అంత తెల్లవాళ్ళ కంపు సార్, ముక్కు మూసుకుని కెలకండి. సార్, ఒక్క నిమిట్ సార్. ఏంట్రా సార్? కెప్టెన్ గిఫ్ట్ ఇచ్చారు, సగం బాటిల్ ఖాళీ అయింది, మిగిలింది తీసుకెళ్ళమంటారా? సరే, వెళ్ళు వెళ్ళు. చూడు దేరే, అంతా ఓకే. ఎంత చక్కగా బాటిల్ చూపించి డైవర్ట్ చేశానో చూసావా? దాసనకు నా వల్ల 8 లక్షలు కలిసి చేసుడు. పొరా గొట్టం, లక్షలు కాదు కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 15 కోట్ల సరుకు లోన ఉంది. ఇప్పుడే నాకు ప్రాణం తిరిగి వచ్చింది. ఏయ్, నువ్వు అనేది ఏంట్రా? అక్కడ ఉందే షిప్, దాని ఇంజిన్ ఏదో పాడైందట, రిపేర్ చేయడానికి 6 మాసాలు పడతట. నీకు బాటిల్ ఇచ్చాడే ఆ షిప్ కెప్టెన్, దొంగతనంగా గోల్డ్ పగిలి చేద్దాం చూసాడు. ఆగిపోయిన షిప్ లో సరిపుంచుకోకూడదు, పట్టు పెడితే మటాషే. దాసన్న మాత్రం ఎట్టక పసిగట్టి కెప్టెన్ తో మాట్లాడి డీల్ సగం రెడ్డిగా పక్కా చేసాడు. ఏయ్, ఎంత పెద్ద మ్యాటర్, నాతో ఎందుకు చెప్పలేదు? ఏయ్, మ్యాటర్ చెప్పుంటే కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర బాటిల్ చూపించేవాడివా? శివరయ్య అది బాడీ వాగి కంపు చేసి ఉండేవాడివి. ఇట్టాగే అను ప్రతిసారి. దాంట్లో ప్రాబ్లం ఏం లేదుగా? అవి ఏం లేదనా? కస్టమ్స్ గేట్ లో మోహన్ రావు గా ఉంది. అవును, ఒక నిమిషం టెన్షన్ పెట్టాడు. అలాగా మ్యాటర్ ఓకేగా? అదంతా ఓకేనా?
ఇలా మొత్తం 300 బ్రెడ్లు అన్న. ఎలా ఉంది నర్సింహరావు రషికలాల్? ఇద్దరితోనూ డీల్ మాట్లాడుతున్నాను, ఇంకా రేటు పక్కా కాలేదు. 1 అవర్లో తేలిపోతుంది. ఈలోగా వెళ్ళి టిఫిన్ చేసి రండి. ఏ దేవా, దీన్ని పట్టుకో. ఎందుకు అన్న? విషయం తెలుసు కదా, ఈ రోజు మన దేవాకి హ్యాపీ బర్త్డే. ఊరు దేవా, ఎందుకన్నా? వెళ్ళరా, వెళ్ళి ఎంజాయ్ చేయరా. పని అయిపోయింది, నేను చూసుకుంటాను. దేవా, వీళ్ళందరికీ డెలివరీ చేయడానికి కదా, వీళ్ళు దొరున్నారా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. పద పద, నేను దిగ పెట్టొస్తాను. ఏయ్ బత్రే బాయ్. ఏ బాబా, నువ్వు లోన్కి వెళ్ళు, నేను దమ్ముకొని వస్తాను. సార్. ఏయ్ మాధవే, పేరు గోత్రం చెప్పండి. అమ్మా పేరు దేవా, చెరుకునోళ్ళ గోత్రం. చెరుకునోళ్ళ గోత్రోద్భవస్య దేవా నామధేయస్య. దేవా ఈశ్వర, నాకు కాబోయే మొగుడు అమ్మకి భయపడేవాడు కాకుండా చూసుకో ప్లీజ్. అన్నా ఏంటేవా, చిట్టొస్తా అన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతో గాని ఉన్నాడా? లేదన్నా. నేను రానా? చాలా దూరంగా ఉన్నావా? 2 నిమిషాలు, ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా ఒక అర్జెంట్ వర్క్ పక్కనే దాసన గొడవన్ వరకు. అరే మన రైల్వే గేట్ దగ్గరేమా, 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తానమ్మా, 5 నిమిషాలు, 5 నిమిషాలు. ఎక్కడికి వెళ్ళిపోయావరా? దాసన నిన్ను చాలా సేపటి చదువుతున్నాడు. దేవా అక్కడ ఉంటా, తెలుపు వెంటనే. ఎక్కడికి వెళ్ళమంటావరా? ఒక్క 5 నిమిషాలు ఉండకూడదా? పుట్టినరోజునే కదా బతిమాలాను. అమ్మా నువ్వు ఇంటికి, నేను ఇప్పుడే వస్తాను. ఎవరు ఇక్కడికి వచ్చింది? వచ్చేస్తాను. చిటి, ఏంటో ఆటలాడుతున్నావు. చెప్పేది విను, ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. ఎక్కడ ఉన్నావురా? మాట విను, దొరికిపోతావు, వెంటనే వెళ్ళు. మాట విను, దొరికిపోతావు, వెంటనే వెళ్ళు. బ్రెడ్ లో మ్యాటర్ సపరేట్ చేసేసాను రా. దగ్గరి ఆ బ్రెడ్ అన్ని సంచులు అవి. అయ్యో రైడ్ అన్నా. ఏంటి రైడ్? అవునన్నా. కాదు కాదు, వీడు కాదు, మెయిన్ రోడ్ లో చెల్లాం, వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవా ఇందులో అక్కడ వద్దన్నా. తీరా, త్వరగా తీ, త్వరగా దగ్గర వెనకాలరా, త్వరగా తీసుకెళ్ళండి. ఫ్రమ్ కస్టమ్స్, మీ సెల్ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి, యు జస్ట్ టేక్ హిమ్ అవే. కమ్ ఆన్ లిఫ్ట్.
ఏం చేస్తున్నావు? ఏమ సార్ మీరు? మడుగులో వెతకండి, కమ్ ఆన్ సర్చ్. అయ్యో గలీజ్ సార్, దిగితే తట్టుకోలేరు. ఏయ్ వాళ్ళు లాక్కేరండి. మీకోసం చెప్తుందా? ఉండండి సార్, చీకడుకోలేదు. సరే గాడి, ఇవి తప్పలో ఇంకేమి లేవు సార్. కమ్ ఆన్ లెట్స్ గో. ప్రభాకర్ ఈ సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేయి. ఓకే సార్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏమిటి సార్ ఇది? సార్ ఒక నిమిషం సార్, ఇక్కడ ఏదో మసి అంటుకోండి. నేను నిద్రొస్తాను సార్. తెచ్చుకున్నాను ఇది ఇప్పుడు. ఓకే సార్, సూపర్ సార్. చివరి నిమిషంలోనే రైడ్కి వస్తున్నారని నాకు తెలిసిందేవా? నువ్వు దాసన కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాకెందుకు ఫోన్ చేశావు? మా అమ్మకి యాక్సిడెంట్, ఐసీయూ అని ఏదేదో వాగావు. ఏడి ఫోన్ దేవా? క్యారా చుట్టి, ఎందుకు ఇలా గడ్బిట్ చేసావు? సరిగ్గా తెలుసుకోకుండా ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావు కమలేష్? ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? లుచ్చానాయా. వద్దు దేవా. కమలేష్ ఎప్పుడు అమ్ముడుపోయావరా? కమలేష్ పంపిస్తేనరా, నేను దాస్ దగ్గర చేరింది. దేవా చెప్పేది విను, ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. నేను ఎలాగైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఏయ్ దేవా, ఎవరిది సార్? నమస్కారం సార్. సార్ దాసనకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులోనే పనిచేస్తున్నాను. డబ్బు కక్కుర్తి పడి నేనే ఈ దొంగ సిడీలు వేసానండి. ఎంతో మంచి ఆయన రా దాసన్న. ఏయ్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కొడతావు? అవును నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాస్ గోడౌన్లో 15 కోట్ల గోల్డ్ ఉంది. ఇదే గన్ టైం. దొరికాడు దాస్ నడు రోడ్లోకి వచ్చేస్తాడు. తర్వాత నువ్వే నెంబర్ వన్. నీ ఓనర్కు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావు, నా ఓనర్కు నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. దాస్ నిన్ను సేటు దగ్గరికి వెళ్ళి రహస్యాలు కనిపెట్టమంటే నువ్వు వెళ్ళవా? ఏయ్ నిన్ను రైట్ నుంచి తప్పించాలని మల్టీప్లెక్స్కి వెళ్ళమన్నాను, నువ్వు వచ్చేసరికి. అందుకే అమ్మ ఆసుపత్రిలో ఉందని కదలేను. రే దేవా, మనం ఫ్రెండ్స్ రా. ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు షూ బట్టర్ లీక్ చేసింది ఎవరు? నువ్వే కదా. అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఎప్పుడు ఎప్పటి నుంచి ఫ్రెండ్? నీ చెల్లెలకి నాకు లీక్ చేసావే, అప్పటి నుంచా? అవునే, మీ అన్నయ్యకి రహస్యాలు చెప్పడానికే నాతో పూసుకుని తిరిగావు. తప్పగా వద్దు దేవా. నిలువున చీరి తగలెడతావు, నమ్మక ద్రోహి.